హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్ జిందగీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే నా పేరు శ్వేత. నేను నా లైఫ్లోని క్యూట్ అండ్ స్వీట్ మూమెంట్స్ అన్నింటిని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే మీరు కూడా మాతో పాటు మా జర్నీలో జాయిన్ అయిపోండి. అది ఎలాగంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. పొద్దున లేచి ఏంజల్ బన్నీ ఇక్కడ తాతతో అమ్మమ్మతో ఆడుకుంటూ బోల్డ్ కబుర్లు చెప్తూ ఉన్నారు. బోల్డ్ మాటలు నేర్చేసుకుంటున్నారు ఈ మధ్యన కొత్త కొత్త మాటలన్నీ కూడా. అది కూడా తెలుగు మాటలు. బన్నీ అయితే తెలుగులో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంతకుముందు అసలు బన్నీకి తెలుగు వచ్చేదే కాదు, ఈ మధ్యన చాలా త్వరగా క్యాచ్ చేస్తుంది కూడా. ఇదేంటి? బీరకాయ. వాట్ ఇస్ ఇట్? ముల్లంగి ఆకు. చూసారు కదా ముద్దు ముద్దుగా ఎంత క్యూట్ గా తెలుగు మాట్లాడుతున్నారో. అమ్మమ్మ తాత నానమ్మ అయితే వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతున్నారు. అండ్ ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ జరుగుతుంది. నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అండ్ చూసారు కదా చాలా ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం పెద్ద గిన్నె కూడా దొరికింది నాకు. ఇండియాలో ఇలా పెద్ద పెద్ద గిన్నెలు బోల్డ్ దొరుకుతాయి కదా, సో చక్కగా వండుకోవచ్చు బిర్యానీ. అయితే ఈవెన్ గా కూడా కుక్ అవుతుంది. అంటే లెక్క పెడతావా పచ్చా లోపాలని? ఏదో నోట్లో లెక్కేసుకుంటుంటే లెక్కేసుకోవట్లా సాంగ్ పాడుకుంటున్నా. విని 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 అలవాటు అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ నేను దాంతోపాటు జున్ను ప్రిపేర్ చేశాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుందన్నమాట. చూసారు కదా ఫ్లఫీగా చాలా క్యూట్గా అనిపించింది అసలు దాన్ని చూస్తుంటేనే. అండ్ నేను చేసుకోవడం చాలా ఈజీ. నేను ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో దీన్ని ప్రిపేర్ చేశాను అనమాట. సో దీనికోసం ఫస్ట్ కొన్ని మిరియాలు అలాగే కొన్ని యాలకులు మిక్సీలో వేసుకుని నేను పౌడర్గా చేసుకున్నానండి. సో ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, అంటే 500 ml ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. అందులో ఒక కప్పు తురిమిన బెల్లం యాడ్ చేసి మంచిగా బెల్లం అంతా కరిగేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ పాలు ముందే బాయిల్ చేసుకున్నాను నేను, పచ్చి పాలు కాదు. బాయిల్ చేసుకున్న పాలల్లో బెల్లం యాడ్ చేసుకుని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే కొలతలు పర్ఫెక్ట్ కొలతలు. ఇలా కనుక ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు మర్చిపోకండి. అండ్ బెల్లం మటుకు మొత్తం చక్కగా కరగాలండి, ఎలాంటి ఉండలు లేకుండా. సో చక్కగా ఇప్పుడు కలిసిపోయింది బెల్లం అంతా కూడా పాలల్లో. సో ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి మనం వడగట్టుకోవాలన్నమాట. నేను వడగట్టుకోవడం రికార్డ్ చేయలేదు, సో అందుకే చూపించలేకపోతున్నాను. సో మనం వడగట్టుకుంటే కనుక బెల్లంలో ఏమైనా మట్టి ఉంటే అది పోతుంది. అండ్ ఇక్కడ నేను ఇన్స్టెంట్ జున్ను పౌడర్ యాడ్ చేస్తున్నాను, సితారా ఫుడ్స్ వాళ్ళది. ఇది 5 స్పూన్స్ యాడ్ చేయాలి. అండ్ నేను తీసుకున్న స్పూన్ వచ్చేసి కొంచెం మీడియం సైజ్ స్పూన్ అండి, మరీ చిన్న సైజ్ స్పూన్ కాదు. సో ఆ స్పూన్తో కరెక్ట్గా 5 స్పూన్స్ కనుక యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం తక్కువ యాడ్ చేసినా కూడా మనకి పాలన్నీ కూడా విరిగిపోయినట్టు ఒక రకంగా వస్తుంది. జున్ను కన్సిస్టెన్సీ బాగుండదు చూడడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏ సైజ్ స్పూన్ తీసుకున్నానో, అండ్ ఆ స్పూన్కి ఎంత పౌడర్ తీసుకుంటున్నానో అంత పౌడర్ మీరు కరెక్ట్గా యాడ్ చేస్తే కనుక చక్కగా వస్తుంది జున్ను. కరెక్ట్గా అసలు జున్ను ముక్క ఇలాగా కట్ చేయడానికి కూడా వీలుగా చక్కగా వస్తుంది. సో ఈ పౌడర్ని ఇప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇందులో. ఫైనల్గా ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలు అలాగే యాలకుల పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మరీ స్మూత్ పౌడర్ అక్కర్లేదండి, కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది.
అండ్ ఇప్పుడు కుక్కర్ లో కొన్ని నీళ్లు పోసుకొని అందులో జున్నుపాలు పెట్టుకొని మూత క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసి దాని తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్ గా జున్ను రెడీ అయిపోతుంది. అండ్ హై ఫ్లేమ్ లో 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది చూసారు కదా. ఇంకా కొంచెం కుక్ అవ్వాల్సింది ఉంది. సో దాని తర్వాత మనం 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో గనుక కుక్ చేస్తే కొంచెం గట్టిపడింది చూసారు కదా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా జున్ను రెడీ అయిపోయినట్టు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో తీసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది. చూసారు కదా కట్ చేస్తే పీస్ ఎంత బాగా వచ్చిందో. అండ్ చాలా ఇలా జెల్లీ లాగా వచ్చిందనమాట. అసలు నాకు చాలా క్యూట్గా అనిపించింది అలా చూస్తేనే. సో చాలా యమ్మీగా అండ్ టేస్టీగా కూడా ఉందండి. మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో మటుకు మెన్షన్ చేయండి. మర్చిపోకండి. అండ్ ఆరవకి ఇలా సౌండ్ వచ్చే షూస్ తీసుకున్నాను అనమాట నేను. సో అవి వెంటనే వేయంగానే వాడికి అసలు అర్థం కాలేదు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సౌండ్ ఇక్కడి నుంచే వస్తుందా అని చూసుకుంటూ చాలా క్యూట్గా నడిచాడు. అండ్ అలా సౌండ్ చేసుకునేవి మనం చిన్నప్పుడు ఉండేవి కదా. సో అది చూసి నాకు క్యూట్గా అనిపించి వీడికి కూడా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. చాలా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. ఏంటి సురేష్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అని అనుకోకండి. తను కొంచెం పనుండి ఢిల్లీ వెళ్ళారనమాట. సో సురేష్తో పాటు మూర్తను కూడా వెళ్ళారు. సో తను అక్కడికి వెళ్ళే దారిలో కొన్ని వీడియోస్ అన్నీ రికార్డ్ చేశారు. సో నేను అవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ చూసారు కదా మబ్బులు కనిపిస్తూ చాలా క్యూట్గా అనిపిస్తుంది. మార్నింగ్ టైం అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు విండో సీట్ దగ్గర కూర్చుని. అండ్ దాని తర్వాత ఫ్లైట్ వచ్చేసి 2.5 అవర్స్ అండి. అండ్ ఇదిగోండి ల్యాండ్ అయిపోతుంది ఢిల్లీలో. అండ్ వచ్చేసారు ఢిల్లీకి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిపోయి అండ్ ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నారు. తను మ్యారియట్లో రూమ్ బుక్ చేసుకున్నారనమాట. సో అక్కడికి వెళ్తున్నారు. అండ్ ఇది మ్యారియట్లో తను తీసుకున్న రూమ్ అనమాట. చాలా బాగుందని చెప్పారు. అండ్ అక్కడ రిసెప్షన్ కూడా బాగుంది అని అన్నారు. యాక్చువల్లీ యుఎస్లో హిల్టన్ కానీ మ్యారియట్ కానీ చాలా బాగుంటాయండి. సో ఇండియాలో హిల్టన్ మ్యారియట్ ఎలా ఉంటుందో మేము ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఇండియా వస్తాం కానీ మమ్మీ వాళ్ళ దగ్గరకు వస్తాం కానీ హోటల్స్కి ఎప్పుడు వెళ్ళాం కదా. సో అంత ఐడియా లేదు. బట్ తను మటుకు యుఎస్లో లానే ఉంది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మ్యారియట్ అయితే. రూమ్ చాలా బాగుంది అని చెప్పారు. అండ్ ఇది కింద లాబీ అన్నమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. బ్యూటిఫుల్ గా ఉంది. ఇది 10 ఇయర్స్ బ్యాక్ శారీ అండి. సో ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ గా అలాగే చెక్ చెదరకుండా ఉంది. నాకు అంత కట్టుకోవడం రాదు పర్ఫెక్ట్ గా. ఇప్పుడిప్పుడు అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను. అండ్ ఈ శారీ కట్టుకోవడానికి క్రెడిట్ అయితే మా మమ్మీకి ఇస్తాను. మా మమ్మీ చక్కగా కట్టేసింది. సో ఇలాగ అమ్మ కానీ అత్తయ్య కానీ ఉంటే హ్యాపీగా కట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ ఉంటుంది కాబట్టి. నేను ఒక్కదానే కట్టుకోవాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ అటు ముగ్గురు పిల్లలతో శారీతో వాళ్ళని క్యారీ చేయడం కానీ వాళ్ళతో అటు ఇటు తిరగడం కానీ చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకని అకేషనల్లీ కడతాను. అండ్ ఇవాళ ఈ శారీ కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, సో మంజూషా కలెక్షన్స్ వాళ్ళు మంచి జ్యువెలరీ సెట్స్ పంపించారండి. సో అవి నేను ఇప్పుడు ఈ శారీ మీదకి వేసుకుని చూపిస్తాను ఎలా ఉన్నాయి అని చెప్పి. సో చూసారు కదా ప్యాకేజ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఒక్కొక్కటి కూడా సెపరేట్గా బాక్సెస్లో ప్యాక్ చేసి ఇలాగా నీట్గా పంపించారు. ఓకే, సో చక్కగా ఇలా బాక్స్లో వచ్చింది నీట్గా. సో దట్ మనం యూజ్ చేసుకున్నాక మళ్ళీ ఇందులోనే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిందండి చక్కగా. ఇది హారం. అండ్ ఇవి వచ్చేసి దానికి ఇయర్ రింగ్స్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. కనిపిస్తుంది కదా చాలా ప్రెట్టిగా, చాలా క్యూట్గా ఉంది. అండ్ దానికి ఇలా మనకి థ్రెడ్ లాగా ఇచ్చారు. అది అటాచ్ చేసుకుని మనం సెట్ చేసుకోవాలి. అలాగే సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను.
చాలా క్యూట్ గా ఉన్నాయి సో చూసారు కదా చాలా ప్రిటీగా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది అండ్ ఇయర్రింగ్స్ కూడా చాలా బాగుంది ఫేస్ పేర్ వచ్చేసి మనీషా కలెక్షన్ తన వాట్సాప్ నంబర్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఆ వాట్సాప్ నంబర్ కి మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే గనుక తను లేటెస్ట్ గా పెట్టే కలెక్షన్ అంతా కూడా అందులో ఫోటో షేర్ చేస్తారు మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే తన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద ఇస్తాను అది కూడా చెక్ చేయండి సో ఈ పీస్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్ గా నచ్చింది సెకండ్ పీస్ ఇదన్నమాట అండ్ అసలు వీళ్ళ ప్యాకింగ్ అయితే మెచ్చుకోవాలండి ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఎంత బాగా ప్యాక్ చేశారో ప్యాకేజ్ అంతా కూడా సో ఇలా మనకి బాక్స్ లో చక్కగా ఇలా కవర్ లో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచిగా ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ షేప్ లో వర్క్స్ వచ్చి అండ్ కింద లాకెట్ కూడా చాలా బాగుంది మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మ్యాచింగ్ బాగుంది కదా చాలా బాగుంది హెవీగా లేకుండా సో క్యారీ చేయడం కూడా చాలా ఈజీ సో ఇది వచ్చేసి సెట్ అండ్ ఇది దీనికి పేరు ఆఫ్ ఇయర్ రింగ్స్ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చాలా బరువుగా ఉంటాయి అవి పెట్టుకున్నా కూడా కొంచెం సేపు ఉండగలం తర్వాత అబ్బా తీసేయాలి ఎప్పుడు తీసేయాలి అనిపిస్తుంది బట్ అలా లేవు రెండు పీసెస్ కూడా చాలా డెలికేట్ గా ఉన్నాయి దానివల్ల హ్యాపీగా క్యారీ చేయొచ్చు రెండు సెట్స్ నాకు చాలా నచ్చాయి లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ సింపుల్ అండ్ నీట్ గా ఉన్నాయి అండ్ చక్కగా పార్టీ వేర్ కూడా హ్యాపీగా శారీస్ మీద వేసుకోవచ్చు సో ఇవి పంపించింది మంజుషా కలెక్షన్స్ అండి మంజుషా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆ పేజ్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మీకు కనిపిస్తుంది అండ్ తన వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఆ గ్రూప్ లో కనుక జాయిన్ అయితే తను ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తున్నప్పుడల్లా ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకుని చక్కగా కొనుక్కోవచ్చు సో ఇవాంటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై